श्री गुरुभ्यो नमः हरिः ओम् मुंदुगा कुज प्रवालमु यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी स्वागतम् मन योक चैनल्लो वास्तुकु संबंधिंचिनटुवंटि विषयालु एर्पाटु चेस्तुन्नामु आ विषयालनु चूसी मीरु आ विधंगा आचरिंचि वास्तु शुभ फलितालनु पोंदुतारनि तेलियजेस्तुन्नामु अदे विधंगा ई रोजु प्रति गृहमुनंदु वीधि पोट्लु తూర్పు దక్షిణ పశ్చిమం అదేవిధంగా ఉత్తరం లేదా తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము అదేవిధంగా తూర్పు ఆగ్నేయం లేదా దక్షిణాగ్నేయము దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి పశ్చిమ వాయువ్యం ఉత్తర వాయువ్యం ఇలా వీధి పోట్లు ఉన్నటువంటి గృహమనందు అందరూ కూడా ఏం చేస్తున్నారు తేలికగా గణపతి స్వామివారిని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు దాన్ని పూజించడం లేదు ఏం లేదు ఒకసారి స్వామివారిని మొదటి రోజు కొబ్బరికాయ కొట్టామా అక్కడ ప్రతిష్ఠించామా అంతే ఇక మళ్ళీ ఏమీ ఉండదు అది ఏ దిశకు మనకు వీధిపోటైనా మన గృహమనకు కేవలము గణపతిని ప్రతిష్ఠించి అందరూ కూడా మొదటి రోజు పూజించి అక్కడ పెట్టారంటే ఇక స్వామివారు చూస్తూనే ఉంటారు అంతేక మరి వాస్తుశాస్త్రంలో ఏ వీధి పోటుకైనా అంటే మనకు ఏ వ్యాధికైనా ఒకటే మందు ఉంటుందా అండి అలా ఉండదుగా అదేవిధంగా మనకు వాస్తుశాస్త్రరీత్యా ఏ వీధి పోటుకు ఏ భగవంతుని యొక్క రాత్రి విగ్రహమును ప్రతిష్ఠించి పూజిస్తే ఆ యొక్క దోషం నివారణ అవుతుంది అనేటువంటి విషయము చాలా చక్కగా వాస్తుశాస్త్రంలో తెలియపరచబడింది ఆ సంపూర్ణ విషయాలను మీ కొరకు ఈరోజు ఈ విధంగా మీరు ఒకవేళ మీ గృహమనందు గనక ఏదైనా వీధిపోటు దోషం ఉన్నట్లయితే ఈ విధంగా ఆచరించి సత్ఫలితాన్ని పొందండి అన్ని వీధిపోట్లకు ఒకటే గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడము శాస్త్రీయ విధానం కాదు అది వాస్తుశాస్త్రం తెలియజేస్తున్నటువంటి విషయం అంతేకాని మన సొంత ప్రక్రియ అనేటువంటిది ఏమి ఉండదు మరి ఏ వీధి పోటుకు ఏ విగ్రహాన్ని రాతితో చేసినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఏ విధంగా పూజిస్తే ఏం ఫలితం కలుగుతుంది అనేటువంటిది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం వాస్తు పురుషాయ నమః తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్య వీధి పొట్టు ఉన్న ఆ యొక్క గృహమునందు మహావిష్ణువును లేదా శ్రీకృష్ణ భగవాన్ని ప్రతిమను ప్రహరిగోడ ముందు భాగాన ప్రతిష్ఠించి ప్రతిదినము ఉదయము సాయంకాలాలలో ధూపదీప యథాశక్తి నైవేద్యములతో పూజించిన తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్య వీధి పొట్ల దోషము తొలగి ఆ గృహమునందు ఉండేటువంటి వారికి భగవంతుని యొక్క కృపతో ఆ దోషం అనేటువంటిది నివారణ అవుతుంది అదేవిధంగా తూర్పు వీధిపోటు ఉన్న శ్రీరామ పట్టాభిషేకము అనగా సీతా లక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ రామచంద్రుడు ఉన్నటువంటి విగ్రహాన్ని చేయించి ఆ యొక్క ప్రతిమలను ప్రహరిగోడ ముందు భాగాన ప్రతిష్ఠించి ప్రతిదినము ఉదయ సాయంకాలాలలో ధూప దీప నైవేద్యములతో పూజించిన తూర్పు వీధిపోటము దోషము భగవంతుని యొక్క అనుగ్రహంతో తొలగిపోతుంది తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయ వీధి పొట్టు ఉన్న దుర్గాదేవి ప్రతిమను ప్రహరిగోడ ముందు భాగాన ప్రతిష్ఠించి ప్రతిదినము ఉదయము సాయంకాలాలలో ధూప దీప నైవేద్యములతో పూజించి తూర్పు ఆగ్నేయ వీధి పొట్టు భగవంతుడి యొక్క అనుగ్రహంతో దాని దోషం నివారణ అవుతుంది అదేవిధంగా దక్షిణ వీధి పొట్టు ఉన్నటువంటి గృహమునందు హనుమంతుని ప్రతిమను ప్రహరిగోడ ముందు భాగాన ప్రతిష్ఠించి ప్రతిదినము ఉదయం సాయంకాలంలో ధూపదీప నైవేద్యములతో పూజించిన దక్షిణ వీధిపోటు దోషం భగవత్ కృపతో నశిస్తుంది దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి వీధిపోటు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమను ప్రహరిగోడ ముందు భాగాన ప్రతిష్ఠించి ప్రతిదినము ఉదయం సాయంకాలంలో ధూపదీప యథాశక్తి నైవేద్యములతో పూజించిన దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి వీధిపోట్ల దోషము భగవత్ కృపతో నశిస్తుంది పశ్చిమ వీధిపోటు ఉన్న శివుని ప్రతిమను లేదా శివపార్వతుల
ప్రతిమను ప్రహరిగోడ ముందు భాగాన ప్రతిష్ఠించి ప్రతిదినము ఉదయము సాయంకాలాలలో ధూపదీప యథాశక్తి నైవేద్యములతో పూజించిన పశ్చిమ వీధి పోట్ల దోషము ఆ యొక్క భగవంతునితో దోషం నివారణ అవుతుంది. పశ్చిమ వాయువ్యము ఉత్తర వాయువ్యము వీధి పోటు ఉన్న ప్రహరిగోడ ముందు భాగాన మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి ఉదయం సాయంకాలాలలో ధూపదీప నైవేద్యములతో పూజించిన పశ్చిమ వాయువ్యం లేదా ఉత్తర వాయువ్యము వీధి పోట్ల దోషము భగవంతుని యొక్క కృపతో నశిస్తాయి. ఉత్తర వీధి పోటు ఉన్న గణపతి ప్రతిమను ప్రహరిగోడ ముందు భాగాన ప్రతిష్ఠించి ఉదయ సాయంకాలాలలో ధూపదీప నైవేద్యాలతో పూజించిన ఉత్తర వీధి పోటు దోషం భగవత్కృపతో నశించును. కేవలము ఈ 8 దిక్కులలో ఉత్తర భాగంలో మాత్రమే గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి పూజించాలి అని మనకు వాస్తుశాస్త్రం తెలుస్తుంది. కానీ కొంతమంది తెలిసి తెలియని పండితులు పామరులు ఏ చోట్ల కూడా వీధి పోటు ఉన్నా కూడా తెలిసి కొందరు తెలియక కొందరు గణపతి ప్రతిమను ప్రతిష్ఠిస్తున్నారు. అలా కాకుండా ఈ విధంగా మీకు మీ గృహమునకు ఏ వీధి పోటు అయితే ఉందో ఆ విధానంగా ఆ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉదయం సాయంకాలము ధూపదీప యథాశక్తి నైవేద్యములతో పూజిస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ దోషము ఆ వీధి పోటు దోషము తొలగిపోయి ఆ యొక్క గృహమునందు ఉండేటువంటి వారికి సకల శుభాలు కలిగి శుభం కలుగుతాయి. మరి ఈ విధంగా వాస్తుశాస్త్ర ప్రకారంగా ఈ విధంగా వీధి పోట్లకు దోష నివారణ మనకు వాస్తుశాస్త్రంలో తెలియపరచబడింది. ఈ విధంగా కూడా అందరూ పాటించి సత్ఫలితమును పొందగలరు. స్వస్తి.